ఎందుకో మాదిగలను ఎందుకో ఎక్కడ కూడా అకామిడేట్ చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఏమనుకుంటారు అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి మాదిగలు దూరంగా ఉండే టీడీపీలో ఉండేది మాదిగలు అందరూ కూడా తర్వాత కొద్దిగా టీఆర్ఎస్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మాలడ ఎక్కువ వాళ్ళ నాయకత్వం ఉంటుంది మాదిగలు ఇప్పుడిప్పుడే ఓటర్లుగా ఉన్నారు నాయకులుగా లేరు అయినప్పటికీ కూడా మొన్న అసెంబ్లీ సీట్లలో పది సీట్లు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఇచ్చింది తొమ్మిది సీట్లు మాలకు ఇచ్చింది సో ఒకటి ఎక్కువనే వచ్చింది కదా సో ఇప్పుడు అందుకోసం దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అని రెండు లోక్సభ ఇచ్చినందుకు ఇప్పుడు రెండు ఇస్తే బ్యాలెన్స్ అవుతుంది మాలమాదిని బ్యాలెన్స్ చేయమని చెప్తున్నాం మేము మీకు ఎప్పుడన్నా అనిపించిందా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు రెండు సార్లు అసెంబ్లీ టికెట్ ఇచ్చిండు కేసీఆర్ మీరు ఓడిపోయారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పోయి టికెట్లు అడుక్కోనే పరిస్థితికి వచ్చింది ఎప్పుడన్నా అనిపించింది అరే కేసీఆర్తో ఉంటే బాగుండేదేమో ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చింది కేసీఆర్ రాష్ట్ర నాయకుడు ముఖ్యమంత్రి వ్యక్తి పార్టీ అధ్యక్షుడు ఈ తెలంగాణ స్థానికుడు సో ఆయన నాకు పరిచయం కాబట్టి నేను ఆయన దగ్గర పోయి నా టికెట్ నేనేం మాట్లాడుకున్నా నా చైర్మన్ నే మాట్లాడుకున్నా ఇక్కడ సోనియా గాంధీ గారు నాయకురాలు ఇక్కడ రాహుల్ గాంధీ గారు నాయకుడు మనం ఆయన అడగాలంటే మధ్యవర్తి ఉండాలి కదా జాతీయ పార్టీ అది జాతీయ పార్టీ ఇది రాష్ట్ర పార్టీ దానివల్ల కొద్దిగా డిఫరెంట్ అంటే మనకు యాక్సెస్ లేకుండా పోయింది సో మన తరపున మాట్లాడడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కదా ఆయన 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 పరిచయండి కాబట్టి ఆయనతో ఆయన నాయకత్వం ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జీర్ణ ఆయన సో మొత్తానికి మీరు ఏం ఏం డిమాండ్ చేస్తుంది డిమాండ్ చేస్తున్నారా రిక్వెస్ట్ చేస్తున్నారా లేదు నేను ఉద్యమకారుడిని అనే స్టైల్ ఏమైనా పోతున్నా అంటే ఇవాళ నాకు ఉద్యమకారుడు మాదిక సామాజిక వర్గం నాకు అంటే నాకు అనుకూలంగా రాకపోవచ్చు కానీ నాకు పదవి వచ్చేటప్పుడు అవన్నీ కూడా నాకు అనుకూల అంశాలుగా మారుతాయి ఖచ్చితంగా అవి రెండు నాకు సెట్ అయిపోతాయి ఆ టైం వస్తుంది తొందరపడాల్సిన అవసరం నేనేమనుకుంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులకు చోటు లేదు ఉద్యమకారులకు పదవులు రావు డబ్బు లేని వాళ్ళని లెక్క చేయరు నా వ్యక్తిగత అభిప్రాయం అది అంటే డబ్బు లేని వాళ్ళు చాలామంది మొన్న ఎన్నికల్లో ఎస్సీఎస్టీలు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలు అయినారు ఉద్యమకారులకు అవకాశం ఇప్పటివరకు ఇవ్వలేదు ఒకటి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు ఎంపీ టికెట్కి ఇవ్వలేదు చైర్మన్ కూడా ఇవ్వలేదు భవిష్యత్తులో ఇస్తారు టైం చాలా ఉంది కదా రానున్న రోజులలో ఎమ్మెల్సీలు ఉన్నాయి చైర్మన్లు ఉన్నాయి అందులో అవకాశం ఇస్తారు అప్పుడు మొత్తం మొత్తం పదవులు అయిపోయినాక మనం మాట్లాడదాం మొత్తం కాలం అయిపోయినాక మాట్లాడాలి ముందే జస్ట్ ఫైవ్ మంత్స్ కాలేదు ఇప్పుడే మొత్తం ఓరాల్గా దాన్ని పోస్ట్ మార్టం చేస్తే ఇప్పుడు ఏంటి కేసీఆర్ని మొత్తం తెలంగాణలో లేకుండా చేద్దామన్నా కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటారు మీరు అసలు ఒక పార్టీ లక్ష్యం అంతే ఉంటుంది ఎవరినైనా ఆ పార్టీ లేకుండా చేయాలని అనే లక్ష్యం ఉంటుంది ఆ పార్టీ ఉంటే ఈ పార్టీ ఎట్లుంటది కాబట్టి గతంలో కేసీఆర్ చేసినవన్నీ కూడా అయ్యాయి కదా గతంలో కేసీఆర్ చేసినా తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని అంటున్నారు లేదు అట్లేదు ఇంతవరకు వరుసగా మన దానం నాకు వచ్చి జాయిన్ అయ్యిండు గతంలో తెలంగాణ ఉద్యమంలో లాటి లాఠీ లాఠీలు కాంగ్రెస్ అయితేనే కదా ఆయన కాంగ్రెస్ పార్టీ బేసికల్గా కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ అప్పుడు పరిస్థితి బాగాలేకపోయిండు మళ్ళీ సొంత ఇంటికి వచ్చిండు